అందరికీ శుభవార్త, గుడ్ న్యూస్. కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుగొన్నారని, అది వేసిన ఇంజెక్షన్ వేసిన 3 గంటల్లో రోగిని నేమ్ చేయగల సామర్థ్యం ఉందని యుఎస్ సైంటిస్టులు తెలియజేశారు. రోచే మెడికల్ కంపెనీ వచ్చే ఆదివారము, రోచే మెడికల్ కంపెనీ యుఎస్లో ఉండేది, వచ్చే ఆదివారము వ్యాక్సిన్ను విడుదల చేయనున్నట్టు ప్రస్తుతం యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. రోచే మెడికల్ కంపెనీ ఈ యొక్క వ్యాక్సిన్ని వచ్చే ఆదివారం విడుదల చేయనున్నట్టు ప్రస్తుతం యుఎస్ ప్రెసిడెంట్ గారు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. మిలియన్ల మోతాదులు సిద్ధంగా ఉన్నాయని, ఎటువంటి భయము పడవలసిన భయం లేదని, ఎటువంటి భయం కూడా పడవలసిన అవసరం లేదని చెప్పేసి తెలియజేశారు. ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ యొక్క మహమ్మారి కరోనా వ్యాధి వలన అందరూ బెంగెలెత్తిపోతున్నారు. రైళ్లలో కూడా రద్దు చేశారు, సినిమా హాళ్ళు రద్దు చేశారు, స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించారు. చాలామంది ఏంటంటే భయంకరంగా చాలామంది బాధపడుతున్నారు. గొప్ప మన భారతదేశ ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుంటుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలు, మన దేశము అందరూ తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచం మొత్తం దాదాపు 160 దేశాలకి వ్యాప్తి చెందేసింది ఈ వ్యాధి. అందరూ భయపడి ఎవరికి వాళ్ళు భయపడుతున్నారు. కనీసం రైళ్లలో కూడా ప్రయాణించని పరిస్థితి. అందుకని మాట్లాడుకునే ముందు మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేవీ మోటివేషన్ ఇన్ తెలుగు, దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏదైనా మనకు మంచి గుడ్ న్యూస్, యుఎస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ట్రంప్ గారు చెప్పారు ఈ యొక్క కరోనా వైరస్ వ్యాక్సిన్ సిద్ధంగా ఉన్నదని, ఇంజెక్షన్ ఇచ్చిన 3 గంటల్లోపే రోగిని నయం చేయగల సామర్థ్యం ఉందని తెలిపారు. ఇది మనకు మంచి వార్త, అందరికీ, ప్రజలందరికీ మంచి వార్త. అయితే ఒకటి ఎక్కడ చూసినా ఇప్పుడు ఏంటంటే 140 సెక్షన్ లాగా ఒక ఇది అమలు చేస్తున్నారు. ఎక్కడ కూడా జనాలు కూడా బయటికి రావడం లే, మాస్కులు ధరించి తిరుగుతున్నారు, ఇంటి పట్టునే ఉండాలంటున్నారు. గుళ్ళకు పోతే ఆడ అందరూ గుమికూడతారు కదా, దానివల్ల కరోనా వచ్చే ప్రమాదం ఉందని గుళ్ళకు కూడా పోదు అంటున్నారు. చర్చలకు పోవటం వల్ల కూడా అక్కడ అందరూ సమయమై ప్రేయర్లో చాలామంది అందరూ కూర్చుంటాం కదా. ప్రేయర్ అంటే సండే ఏర్పాటు జరుగుద్ది అన్నప్పుడు బ్రహ్మాండ అందరూ కూర్చుంటారు కాబట్టి అది కూడా కొద్దిగా తగ్గించాలని, తర్వాత వచ్చేసి మసీదులు కూడా నమాజు చదివేటప్పుడు చాలా అందరూ ఉంటారు కాబట్టి, ఎక్కువ మంది మోతాదులో మసీదులు ఉంటారు కాబట్టి ఇళ్ల వరకే నమాజ్ చదువుకోండి అని చెప్పేసి, ఎందుకంటే ఈ కరోనా ఒకరి వల్ల ఒకరి వస్తుందని చెప్పేసి, తుమ్మినా తగ్గిన తుమ్ములు పడినా వస్తుందని చెప్పేసి ఒక ఇది. చాలామంది ఏంటంటే తగు జాగ్రత్తలు, ప్రికాషన్స్ మెజర్స్ చక్కగా భారతదేశ ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఇటు పక్కన మన తెలంగాణ కూడా చక్కగా తీసుకుంటున్నారు. చాలా మంచిది. అయితే ఏంటంటే మనకి మన జాగ్రత్త కోసము, మనం ఏదైనా ఉన్నా విదేశాల నుంచి ఎవరైనా మన బంధువర్గం వచ్చినా కూడా ఇంటి వరకే పరిమితం ఉండాలని చెప్పేసి, మనకు కూడా దగ్గు వచ్చినా జాగ్రత్తగా చేసుకుని, ఒకసారి ఏంటంటే దగ్గు వచ్చినప్పుడు 4 గంటలు మనకు ఉంటుందంట, ఉన్నప్పుడు ఏంటంటే మనము వేడి నీళ్ళతోటి కొద్దిగా ఉప్పు అవన్నీ వేసుకుని కొద్దిగా గర్రగా అని చెప్పేసి ఊసేస్తే కొద్దిగా నయం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని కూడా అమలు చేయండి. ఏదైనా కూడా యుఎస్ వాళ్ళు వ్యాక్సిన్ కనుక్కున్నారు. అందుకవల్ల ఏంటంటే ఇది అతి ఇంకో విషయం ఏంటంటే అన్నిటికీ సెలవులు ప్రకటించారు, స్కూళ్ళకు ప్రకటించారు, రైళ్ళకు కూడా కొన్ని రద్దు చేశారు, విమానాలు ఫ్లైట్స్ రావటం పోవటం కూడా కొన్ని ఆగిపోయినాయి, సినిమా హాళ్ళు మూసేశారు, పెద్ద పెద్ద మాల్స్ కూడా మూసారు. ఎందుకంటే మాల్స్ కొట్టడానికి పోయినప్పుడు అందరు చేస్తారు కదా, చిన్నప్పుడు కొద్దిగా ఇదిగా ఉంది, దీనివల్ల వ్యాప్తి చెందుతుందని, ఈ మహమ్మారి వ్యాధి కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి భయపడి చెప్పారు. అయితే ఒకటి గమనించిన విషయం ఏంటంటే అన్నీ మూసేసిన డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లు సెలవులకు పోలే, నర్సులు సెలవులు తీసుకోలే, అక్కడుండే వైద్య సిబ్బంది కూడా సెలవులు తీసుకోలే. సేవ చేసేది ఎవరు? ఎవరైనా రోగి వచ్చినప్పుడు సేవ చేసేది ఎవరు? అక్కడ
ఒక కరోనా రోగి హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళని యొక్క మంచి చెట్లు చూసి వాళ్ళు ఎవరు? డాక్టర్లు, నర్సులు, అక్కడ ఉండే సిబ్బంది. ఎందుకంటే వాళ్ళు కూడా చూడండి ఎంత ఇదో. అందుకనే అంటారు మన మన మనుషులనే దేవుడు ఉన్నాడని చెప్పేసి. వాళ్ళు ఎంత గొప్పతనం చేస్తారు చూడండి. అందరూ భయపడుతుంటే డాక్టర్లు సేవ చేస్తున్నారు కదా, ఇంత చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏదేమి కావాలా, పేషెంట్ని జాగ్రత్త చూస్తారు. ఏదైనా కానీ నర్సులు ఆడికడ ఉంటారు, వైద్య సిబ్బంది, బ్లడ్ టెస్ట్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారో ఒకసారి గమనించండి. వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇంటి వచ్చినప్పుడు సెలవులకు భయపడి పారిపోకుండా ఉండాలి ఎవరంటే డాక్టర్లు, నర్సులు, ప్రభుత్వ వైద్య సిబ్బంది. ఎందుకని ఏంటంటే మనలోనే దేవుడు ఉన్నాడు, మనిషిలోనే దేవుడు ఉన్నాడు. ఒక మనిషికి మనిషి ఎవరు తోడ్పడుతున్నారు? ఎవరు? మానవుడే. అందుకని ఏంటంటే నేను అన్ని సెలవులు ప్రకటించినా ఈ ప్రభుత్వ డాక్టర్లు సెలవుల మీద పోలేదు. వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఎప్పుడు అర్ధరాత్రులు కూడా పిలిస్తే పలికే దేవుడు అంటే ఒక ఇది ఒక డాక్టరు, నర్సు, ప్రభుత్వ వైద్య సిబ్బంది. ఎందుకని ఏంటంటే వాళ్ళకి చేతులు ఎత్తి ఒకసారి దండం పెట్టవచ్చు. ఎందుకంటే మనకు మనకి ఎదురుగా మంచి చెప్పలు చూసేది ఎవరంటే వాళ్లే. మన పోగానే ఎమర్జెన్సీలో చేరంగానే ఎవరు మంచి చేయాలో చూసేది అంటే డాక్టరు, నర్సు, వాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంత సేవ చేస్తున్నారో ఒకసారి ఏంటంటే వాళ్ళందరినీ మనము చేతులు ఇచ్చి దండం పెట్టవచ్చు. అందువల్ల ఏంటంటే శుభవార్త, యుఎస్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ యొక్క దీన్ని కనుక్కున్నారు. ఇక దేవుడి దేవుళ్ళ భయపడవలసిన పని లేదని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని, ప్రపంచంలోని అందరం, మీరు నేను అందరం ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, ఈ కరోనా వైరస్ నుంచి మనము తప్పించుకోవాలని చెప్పేసి, కరోనా వైరస్ ఎవరికి సోకకూడదని చెప్పేసి, ఎటువంటి మరణ వార్త మన దేశంలో కానీ ఎక్కడికైనా ప్రపంచంలో ఉండకూడదని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నమస్తే.